హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలో చూద్దాము. ఇంగ్లీష్ అక్షరాలు, ఆల్ఫాబెట్స్. స్టెప్ వైజ్ ఎలా నేర్చుకోవాలో చూద్దాము. ఏ రాయడానికి 3 స్టెప్స్ కావాలి. 1, 2, and 3. 1, 2, 3. బీకి కూడా 3 స్టెప్స్ కావాలి. 1, 2, and 3. సికి 2 స్టెప్స్ కావాలి. 1 and 2. 1 and 2. డి నేర్చుకోవటానికి 3 స్టెప్స్ కావాలి. 1, 2, and 3. ఈ నేర్చుకోవటానికి మనకి 4 స్టెప్స్ కావాలి. 1, 2, 3, and 4. ఎఫ్ నేర్చుకోవటానికి మనకి 2 స్టెప్స్ కావాలి. 1, 2, and 3. జీ నేర్చుకోవటానికి మనకి 4 స్టెప్స్ కావాలి. 1, 2, 1, 2, 3, and 4. ఇలా అన్నీ మనం ఈజీగా నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్. హెచ్ నేర్చుకోవటానికి మనకి 3 స్టెప్స్ కావాలి. 1, 2, and 3. ఐ ఓన్లీ 1 స్టెప్. జే నేర్చుకోవటానికి మనకి 3 స్టెప్స్ కావాలి. 1, 2, 1, 2, and 3. కేకి మనకి 3 స్టెప్స్ కావాలి. 1, 2, and 3. ఎల్కి 2 స్టెప్స్ కావాలి. 1 and 2. ఎంకి 4 స్టెప్స్. 1, 2, 3, and 4. 1, 2, 3, and 4. అలాగే ఎన్ నేర్చుకోవటానికి 1, 2, and 3. 1, 2, and 3. ఓ నేర్చుకోవటానికి మనకి 3 స్టెప్స్ కావాలి. 3, 1, 2, and 3. 1, 2, and 3. పి నేర్చుకోవటానికి 1, 2, and 3. 2 and 3 స్టెప్స్. క్యూ నేర్చుకోవటానికి మనకి 5 స్టెప్స్ కావాలి. 1, 2, 3, 4, and 5. ఆర్ నేర్చుకోవటానికి మనకి 3 స్టెప్స్ కావాలి. 1, 2, and 3. ఎస్ నేర్చుకోవటానికి మనకి 3 స్టెప్స్ కావాలి. 1, 2, and 3.
టీ వన్ అండ్ టూ యూ వన్ అండ్ టూ వి నేర్చుకోవటానికి మనకి టూ స్టెప్స్ వన్ అండ్ టూ డబ్ల్యూ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఎక్స్ వన్ అండ్ టూ వై వన్ టూ అండ్ త్రీ జెడ్ వన్ వన్ టూ